అందరికీ నమస్కారం. జై హనుమాన్ కిచెన్కి స్వాగతం. ఈరోజు ఆలు సమోసా తయారు చేసుకుందాం. తయారు చేసే విధానం, ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, ఒక స్పూన్ వాము, వేడి చేసి చల్లరించుకున్న ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొన్ని కొన్ని నీళ్ళు వేసి చపాతి పిండిలాగా తయారు చేసుకోవాలి. ఇలా అంతా చపాతి పిండిలాగా తయారు చేసుకున్న తర్వాత 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన బాండి పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసి కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఉల్లిపాయ మగ్గిన తర్వాత కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకొని 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా పసుపు, 1/2 స్పూన్ చాట్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. మసాలా పొడిలన్నీ వేసిన తర్వాత ఉడికించుకున్న ఆలు చిన్నగా కట్ చేసి వేసి బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత 10 నిమిషాలు నానబెట్టిన పిండి తీసుకొని మరొకసారి చేత్తో బాగా కలుపుకోవాలి. చేత్తో ఇలా బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బౌల్స్లో తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి చపాతి కర్రీతోన చపాతీలాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న చపాతీని తీసుకొని మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్లు సమోసా తయారు చేసుకోవాలి. సమోసాలను ఇలా తయారు చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టి ఆయిల్ వేడైన తర్వాత కొన్ని కొన్ని వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత మరొకసారి తిప్పి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత ఆలు సమోసా తయారైపోయినాయి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు.